అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలంలోని తలమర్ల పంచాయతీలో వైఎస్ఆర్సీపీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా బిల్లే రత్నమ్మ పోటీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభ్యర్థి రత్నమ్మ మాట్లాడుతూ తనను గెలిపిస్తే గ్రామ సమస్యలను తీరుస్తానని అన్నారు. పశువుల ఆసుపత్రి మరియు రోడ్లు వంటి సమస్యలను అందరి సహకారంతో ఏర్పాటు చేస్తానని తెలిపారు. దయచేసి తలమర్ల గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కీనా నమస్కారాలు. తలమార్ల గ్రామ ప్రజలందరూ వైఎస్ఆర్ పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా నిలబెట్టినారు. మీరు అందరూ నన్ను అఖండ విజయంతో గెలిపిస్తే మీకు నేను తలమార్లలో లేని పనులు కొన్ని చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా పాడి పరిశ్రమ ఎక్కువగా ఉంది, రైతులంతా ఎక్కువగా ఉన్నారు. వారందరికీ ఆ పశువులన్నీ ఇక్కడ ఎక్కువ చనిపోతున్నాయి. అంటే కొత్త చెరువుకు వెళ్ళే లోపలే ఆ డాక్టర్ వచ్చే లోపలే ఇక్కడ అన్నీ మరణిస్తున్నాయి. ఎందుకంటే నేను అనుభవించినాను, మాకు కూడా ఒక 5 పశువులు చనిపోయినాయి. అందుకు మాకు ఖచ్చితంగా పశువుల హాస్పిటల్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడికి తెప్పించుకోవాలని నా కోరిక. ఇంకా గ్రామంలో రోడ్లు కూడా అద్మాన స్థితిలో ఉన్నాయి. ఎస్సీ కాలనీలో చాలా ఇదిగా ఉన్నాయి. వారు నడవడానికి కానీ చాలా ఇబ్బంది ఉంది. అందుకు వారికి కూడా మనము వాళ్ళకి కూడా బాగా మన సహకారాలు అందించాలా. ముఖ్యంగా ఎస్సీ కాలనీకి రోడ్లు సౌకర్యం చేయాలని నా కోరిక. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు 54 సంవత్సరాలైంది ఇక్కడ ఓసీనే ఉన్నారు. ఇప్పుడు జగనన్న సహకారంతో బీసీ సర్పంచ్గా లేడీ అవ్వడం జరిగింది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరు ప్రతి ఒక్కరూ వీళ్ళు వాళ్ళు కులాలు అనుకోకుండా నన్ను బీసీ అభ్యర్థిగా ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకుంటే నేను కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకొని గ్రామానికి పూర్తి సహకారం అందిస్తానని కోరుతున్నాను. తలమార్ల గ్రామ ప్రజలకు నా గుర్తు ఉంగరము. ఈ గుర్తుకు మీరు ఓటు వేసి, మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించవలనని ప్రార్థిస్తున్నాను.